హరుడా, శాశ్వతుడా, వ్యాఘ్రాజినాంబరుడా, హరుడా మధ్వరుడా, దయాసరిత్వరుడా, నల్లవో జంగమానల్ప సత్ప్రాణ, చాంగురే జంగమ సంతత ప్రాణ, హరహర హరహర మహాదేవ శంభో, హరహర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. ఔరా లక్ష్మణ, దాటములేరా నీ గీటు. జై భగవతి మాతా భిక్షాం దేహి, జై భగవతి మాతా భిక్షాం దేహి, జై భగవతి మాతా భిక్షాం దేహి, మాతా భిక్షాం దేహి. చాంగురే, జగన్మోహనమీ సభకు దయచేయండి స్వామి, భిక్ష స్వీకరించండి. దరిజేరి తిరుపతి కొనవో, దవ్వులనే నిలిచి శివ పూజ సేతువో, జంగమదేవరనే శంఖ పట్టితి వటే అద్దద్దిరా, అమ్మ జట్టెలో అత్త నేర్పెలో ఈ ఆగడము, తీర్రించి పెట్టు తిరుపము మాకేలా, హరహర హరహర. జంగమదేవరా ఆగండి, ఆగ్రహించగండి, భిక్ష స్వీకరించండి. ఈ పాటి భిక్షకో ఇంత డబ్బు మేమొచ్చినది, నీ బోటి బోటికడ ఆశించము అనురాగ భిక్ష. అతిథి మర్యాదను అతిక్రమించి మాట్లాడుతున్నావు, ఎవరు నీవు? సిద్ధులము, లోక ప్రసిద్ధులము, బ్రహ్మవర ప్రసాదులము, నిర్జిత నిర్జరీ లోక జాజ్వల్య ప్రతాపులము, రావణ సార్వభౌములము. నీచుడా, నక్క ఆడు సింహమును కోరినట్లు నా భర్త లేని వేళ దొరపడ్డావు. నీ ప్రతాపం ఏ పాటిదో తెలుస్తూనే ఉన్నది. ప్రాణాల మీద ఆశ ఉంటే నా స్వామి వచ్చే లోపల మరలిపో, నా ప్రభువు సత్య పరాక్రముడు. అందులకే కాబోలు, మృగమును పట్టలేక హా లక్ష్మణ హా సీత అని సహావు కేక పెట్టినాడు. మా ముందు వాని పరాక్రమం ఎంత, ఆ అమానవుడు మమ్మేమి చేయగలడు? ఖండిత శిరస్సమార్చిత కాల కంధర బంధుర వరదాన లబ్ధ దశ కంధరులము మా మేలుకొమ్ము. Come on.
సైన్యమేలనే బాల, రావణ పట్ట మహిషి అలంకరించు ఈ రమణీయ రత్నవేదిక, ఇక నుండి నీ స్థానం. సీత, నీవు వనప్రియం, నందనవన సౌందర్యమున అధిక్షేపించు మా ఈ అశోకవన మధ్యమున, ఈ వసంత విలాస మంటపమున ఆశీర్వదించుకు. శీఘ్రమే మమ్మను గ్రహింపు. సీత, ఎంత బేలవు! ఈ కుసుమ కోమలి మనసు మార్చడం మీ కర్తవ్యం. పట్టపురానికి వలె పరిచర్యలు చేయవలె. శ్రీరామ శరణం మమ. నిప్పును మూట కట్టుకుని ముచ్చట పడుతున్నారా ప్రభు? ఇప్పుడు వచ్చిన ముప్పేమున్నది మండోదరి. ఆ శ్రీరాముడు రాగలడా? మాపై రణమనర్చగలడా? వెరిదాన సముద్ర సంరక్షితమై శత్రు దుర్భేద్యమగు మా లంకా రాజ్యముపై మానవుడొకడు దాడి చేయుదని మాకా బోధించుట. మునుపటి మా విజయ పరంపరలను విస్మరించితివా? మా మగటిని నీకు పగటి కలగా తోచనా? స్వామి, మీ ప్రతాపాన్ని శంకించడం కాదు. మీరు నిత్య శివ పూజా తత్పరులే. మీరు అర్చించే ఆ సర్వమంగళ పార్వతీదేవి వలె సీతామహాలక్ష్మి పూజనీయురాలైన లోకమాత, అమ్మను చెరపట్టిన మీ అపచారానికి నా హృదయం తల్లడిల్లిపోతున్నది. నీ వృక్షాలాపములతో మా మనసు కలతపరచకు. మేము మానస మందిరమును ఆలోచించవాలి. సీత, అన్నా అన్నా, పరిసరాలన్నీ వెతికాను, మా అమ్మ కనిపించలేదన్నా. నా సీత కనిపించలేదా లక్ష్మణ? సీత, నీవు లేని నాడు ఈ చరాచర జగత్తు లేదు. అంతా శూన్యస్థితి పొందవలసింది. క్షణంలో ఈ చతుర్దశ భవనాలను భస్మం చేస్తాను. అన్నా శాంతించు, సర్వ జగద్రక్షకులు మీరు. జానకి దంట బాసిన శూన్యస్థితిలో రాముడు ప్రళయకాల రుద్రుడు లక్ష్మణ. అన్నా, మా అమ్మ కనిపించని కారణం ఏమిటి? ఏ దుష్టుల అపచారమో ఎరుగం, ఆలసించక అడివంత వెతుదామన్నా. సీత, రాముని జీవాత్మవైన నిన్ను ఈ ప్రకృతిలో ఎక్కడని వెతకదు. దయామయుడు నా దేవుడు,
మన చల్లని పాదాలి నాటికి దయచేయును దయచేయును శ్రీరాముడు గరి చేర్చే దయామయుడు నాదేముడు నీకు ఈ దారుణ పరిస్థితి ఎందుకు కలిగినది? సీతను కాపాడలేకపోయాను. ఆ రావణుడు రావణుడు ఎటు వెళ్ళాడు? ఎక్కడ ఉంటాడు? ఆ రావణుడు రామ రామ ఈ శబరి కోసం వచ్చావా రామా? రా తండ్రి రా, ఈ పేద కుటీరంలోకి రా రా. నువ్వు అడిగిన సుగ్రీవుడు ఈ ప్రాంతంలోనే ఉన్నాడు. తప్పకుండా కలుసుకో తండ్రి. ఎంత ఆకలి కొనున్నావో ఏమో, ఈ పండు తిను. నిన్ను తనివి తీరా చూడనివ్వడం లేదు ప్రభు. శ్రీరామ 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 శ్రీరామ